హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. మాంత్రిక దీవి 5వ భాగము. పావురం రాజమందిరంలో ప్రవేశించి మహారాజుగారి సైనాగారం దగ్గరికి వెళ్ళింది. అక్కడ అంతకుముందు మంత్రి చేసిన ఏర్పాట్లను ఓ మారు పర్యవేక్షణ చేసి పావురం తిరిగి సైనాగారం తలుపు రెక్కచాటున వాలింది. అప్పుడే మంత్రి, కొందరు వీరభటులు ఆ సైనాగారాన్ని సమీపించి అక్కడ ఉండే కుడ్యాల చోటన దాక్కున్నారు. కొంతసేపటికి మంత్రి సేనాగారంలోకి వెళ్లిన దృఢకాయుల్లాంటి వ్యక్తులే నలుగురు రాజమందిరంలోని మహారాజు సేనాగారంలోకి వచ్చారు. వాళ్లు అటూ ఇటూ చూసుకుంటూ నెమ్మదిగా తలుపులు త్రోసుకొని లోపలికి వెళ్లారు. పాన్పు దగ్గరకు వెళ్లి తమ తమ మొలల్లోని పిడిబాకుల్ని తీసి ఒక్కసారిగా అందరూ ఆ పిడిబాకుల్ని పాన్పు మీద ఉండే శాల్వా మీద గబగబా పొడిచారు. కాని ఆ శాలువా కింద ఉండే తలగడలు అటూ ఇటూ చెదిరిపోయి బయటపడేసరికి నలుగురు తెల్లమొహం వేశారు. అంతలో బయట నుంచి మంత్రి అనుచరులైన వీరభటులు కుడ్యాల చాటు నుంచి ఆ సేనాగారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే మహారాజు మరికొంతమంది రాజభటులతో కలిసి ఇంకోవైపు నుంచి వచ్చాడు. పావురం రివ్వుమంటూ ఎగిరి వచ్చి కిచకిచ నినాదాలు చేసింది. ఓరి ద్రోహుల్లారా, ధర్మాత్ముడైన మన ప్రభుదేవుడికి ద్రోహం తలపెట్టడానికి పాల్పడిన మీకు ఉప్పు పాత్రే గతి. ఎవడో అధముడు ఇచ్చే బహుమతికి ఆశపడి ఇంత పాపానికి పాల్పడ్డారు. దీనికి ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని ఆ దుండగులను చుట్టుముట్టి వారిని పెడరెక్కలు విరిచి కట్టారు. మంత్రి మహారాజుతో, ప్రభు, ఇప్పటికి ఈ పావురం చెప్పినవి రెండూ నిజమై మనం ఆ దుర్మార్గుడి పాపిష్టి పథకం నుంచి తప్పించుకున్నాం. ఇక అమ్మాయి గారి సంగతి కూడా ఈ పావురానికి తెలుసునట. మనం వెంటనే బలగంతో వెళ్ళి అమ్మాయి గారిని విడిపించి తీసుకురావాలి అన్నాడు. మంత్రి గారు, ఈ పావురం నిజంగా దైవాంశకు చెందినదిగా అగుపిస్తోంది. అమ్మాయి ఎక్కడ ఉందో అడగండి అన్నాడు మహారాజు. మహారాజా, మీ పుత్రికా రత్నాన్ని మీ సేనాని పుత్రుడైన గంభీరుడనేవాడు ఇక్కడికి దగ్గరలో ఉండే ఓ కొండ గుహలో నిర్బంధించి అక్కడ గట్టుదిట్టమైన కాపలా పెట్టాడు. కపటయోగి వేషంతో వచ్చి మిమ్మల్ని వంచించి వశీకరణ ప్రయోగంతో ఆమెను తీసుకెళ్లాడు ఆ దుష్టుడు. యాగం చెయ్యడానికి ఏర్పాటు చేసిన గది ముందు కాపలా పెట్టిన భటులు ద్రోహులు. వాళ్ల సహకారంతోనే ఆ దుర్మార్గుడు రాజకుమార్తెను అవలీలగా అపహరించగలిగాడు అంది పావురం మనుష్య వాక్కులతో. మంత్రి వెంటనే భటుల వైపు తిరిగాడు. విన్నారా, మీరు ఆ భటులను కూడా బంధించి వీళ్లతో పాటు చెరలో పడేయండి, వెళ్ళండి అన్నాడు. భటులు ఆ దుండగులను అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆ తర్వాత మహారాజుకు, మంత్రికి రాకుమార్తెను బంధించిన చోటును వివరంగా చెప్పి పావురం, ఇప్పుడు ఆ గంభీరుడు, సేనాని అక్కడికే వెళ్లారు. ఇక్కడ తాము పంపిన తమ మనుషుల వల్ల మీరు మరణించి ఉంటారని, ఇక నిర్భయంగా రాజపుత్రిని నగరానికి తీసుకురావచ్చునని, రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆ యువతిని బలవంతంగా తన కుమారుడికిచ్చి వివాహం జరిపించాలని ఆ దుష్టసేనాధిపతి సంకల్పం అంది. వెంటనే మంత్రి మహారాజుతో ఇలా అన్నాడు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం ప్రభు? వెంటనే బలగాన్ని తీసుకువెళ్ళి వాళ్ల పీచమణిచి అమ్మాయి గారిని విడిపించుకువద్దాం పదండి అన్నాడు మంత్రి. అప్పటికి మనస్సు కుదుటపడిన మహారాజు ఉత్సాహంతో అలాగే అన్నాడు. తెల్లవారేసరికి శ్రీరంగపట్టణం వీరభటులు నల్లమల అడవుల్లోని ఓ కొండ గుహ చుట్టూ సాయుధులై ముట్టడించారు. పావురం చూపించిన దారి వెంటపడి వచ్చిన మహారాజు, మంత్రి వీరవేషాలతో తమ భటులకు నాయకత్వం వహించారు. పావురం, మహారాజా, మంత్రిగారు, భటులు, మీరు గుహలోపలికి రండి అని చెప్పి గుహలోపలికి వెళ్ళింది. వారంతా పావురం చెప్పినట్లు గుహలో ప్రవేశించారు. వాళ్ళు వెళ్లేసరికి రాకుమార్తె ఓ తిన్ని మీద కూర్చొని దుఃఖిస్తుంది. ఆమెకు ఇరువైపులా నిల్చుని గంభీరుడు, సేనాపతి ఏవో ప్రగల్భాలు పలుకుతూ బెదిరిస్తున్నారు. వాళ్ల చుట్టూ సాయుధులైన కొంతమంది అనుచరులు నిల్చొని ఉన్నారు. పావురం సరాసరి రాకుమారి భుజం మీద వాలి, సుహాసిని, నేను నీ బంగారు లేడిని వచ్చాను, ఇక విచారించకు అంది.
ఆ మాటలకు సేనాని గంభీరుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సుహాసిని రాకుమారి ఆ పావురం మానవ వాక్కులను ఉచ్చరించడానికి విస్తుపోతూ దాన్ని చేతుల్లోకి తీసుకోబోయింది. పావురం చటుక్కున క్రిందికి వాలి అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజు మంత్రి ఆశ్చర్యపోతూ ఉండగా బంగారు లేడిగా మార్పు చెందింది. రాకుమారి తండ్రిని మంత్రిని వాళ్ల వెంబడి వచ్చిన వీరభటుల్ని తన బంగారు లేడిని చూడగానే పట్టరాని ఆనందంతో అక్కడి నుండి లేచి పక్కకు వెళ్లి నిల్చుంది. బంగారు లేడిని చూసి గంగవెర్రెలెత్తుతున్న సేనాధిపతికి గంభీరుడికి కళ్ళు చిదిరిపోయేటట్లు బంగారు లేడి నవయవన సుందరాకారుడైన ఓ రాజపుత్రుడిగా మారిపోయాడు. మహారాజు మంత్రి తక్కిన వాళ్ళు రిచ్చపాటుతో ఆ దృశ్యాన్ని చూశారు. గంభీరుడు ఆ రాజపుత్రుణ్ణి కోపంతో చూస్తూ, వీడెవడో మాయగాడు, ముందు వీణ్ణి మట్టుపెట్టండి అని బిగ్గరగా అరిచాడు. ఆ రాజపుత్రుడు వెంటనే తన వర నుంచి కరవాలాన్ని దోసి గంభీరుడి ముఖం ముందు భయంకరంగా జడిపిస్తూ, మాయలు మంత్రాలు నేర్చింది నువ్వురా ద్రోహి, నేను స్వర్ణపుర రాజ్య రాజపుత్రుణ్ణి, నా పేరు జయంతపాలుడు, దేవేంద్రుని పుత్రికే అయిన జయంతి కుమారికి శాప విముక్తిని కలిగించే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన వేళా విశేషం వల్ల నీ వంటి పాపాత్ములు ఈ రాజ్యానికి ఈ మహారాజుకు హాని చేయకుండా కాపాడగలిగే అవకాశం నాకు లభించింది. నా పరకాయ ప్రవేశ విద్యా ప్రభావంతో నేను రకరకాల రూపాలు ధరించి రాకుమారి ఆత్మీయతను సంపాదించుకుంటూ నీ మోసాన్ని తెలుసుకోగలిగాను. రాజపుత్రిని నువ్వు వశీకరణంతో మాయం చేసుకుని తీసుకెళ్లడం జరిగింది. అప్పట్నుంచి పావురం రూపంలో నీడలా నిన్ను నీ తండ్రిని వెన్నాడుతూ మీ దుష్టచర్యలనన్నిటినీ తెలుసుకున్నాను. నువ్వు మీ నాన్న పంపిన అనుచరుల బారి నుంచి మహారాజుగారు మంత్రిగారు తప్పించుకునేట్టు చేశాను. ఇప్పుడు మీ పని పట్టడానికే వచ్చాను. ఇక నా బారి నుంచి నిన్ను ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు అని ఎడంకాలు పైకెత్తి గంభీరుడి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకు నిలదొక్కుంటూనే గంభీరుడు వర నుంచి కత్తిదూసి జయంతపాలుణ్ణి ఎదుర్కొన్నాడు. జయంతపాలుడు చెప్పిన వింత వృత్తాంతాన్ని ఆనందంతో ఆలకించిన మంత్రి మహోత్సాహంతో మహారాజును చూస్తూ, ప్రభు, ఈ దుర్మార్గులను వధించడంలో మనం కూడా జయంతపాల యువరాజు గారికి తోడ్పడదాం అని వర నుంచి కత్తిదూసి శత్రుభటుల మీద విరుచుకుపడ్డాడు. మహారాజు కూడా కత్తిదూసి అప్పుడే వెనక నుంచి జయంతపాలుణ్ణి దొంగపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్న సేనాధిపతి కత్తికి తన కత్తిని అడ్డం పెట్టి ఆ దుర్మార్గుణ్ణి ఎదుర్కొన్నాడు. మంత్రి తీసుకువచ్చిన వీరభటులు సేనాధిపతి భటులను ఎదుర్కొన్నారు. ఆ గుహలో ఇరుపక్షాలకు భీకరమైన పోరాటం జరిగింది. అంతకాలం నుంచి తనతో ముచ్చటలాడుతూ తన పాన్పు మీదనే శయనిస్తూ తనలో ఒక భాగంగా కలిసిపోయిన బంగారు లేడి వీరసుందరమూర్తి అయిన ఓ రాకుమారుడైనందుకు సుహాసిని హృదయంలో మంగళఘంటికలు మ్రోగాయి. ఆ జవరాలు కన్నార్పకుండా ఆ రాజనందనుడి వైపే చూస్తూ ఉండిపోయింది. జయంతపాలుడు తన ఖడ్గ విద్యా నైపుణ్యం తేటతెల్లమయ్యేటట్లు గంభీరుడి మీద విజృంభించి భీకరమైన పోరాటాన్ని నెరిపి కొంతసేపటికి ఆ దుర్మార్గుణ్ణి హతమార్చాడు. అప్పటికి మహారాజు చేతిలో సేనాని, మంత్రి వీరభటుల చేతుల్లో సేనాని అనుచరులు కూడా హతులైపోయారు. రాజపుత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది. మహారాజు పుత్రికను పొదివి పట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనంతరం మంత్రి జయంతపాలుడి దగ్గరకు వచ్చి, నాయన, నీ మాటల వల్ల నీవెవరో తెలుసుకున్నాం, కానీ దేవేంద్రుడి పుత్రికకు శాప విముక్తిని కలిగించడమేమిటో అర్థం కావటం లేదు. నీ రాక వల్ల మా అందరి జీవితాలకు శుభం జరిగింది అన్నాడు. మంత్రిగారు, జయంతికి నేను శాప విముక్తిని కలిగించాలంటే జయంతి ప్రతిరూపమైన మీ రాజపుత్రి ప్రేమను చూరగొనాలి. ఈ సుందరీమణికి యవ్వనం అంకురించబోయే సమయంలోనే జయంతికి శాప విమోచనం నా వల్ల కలగాలని ఒకనొక ముని శాపం ఇచ్చాడు. నేను ఇప్పటికే ఎన్నో శ్రమల కోర్చి ఈ సముద్ర మధ్యద్వీపం చేరుకున్నాను. గండ పేరుండ పక్షి రూపంలో ఆకాశ మార్గాన వెళ్తుండగా క్రింద ఓ అడవిలో అచ్చం జయంతి పోలికలతో ఉన్న మీ రాజపుత్రిని చూశాను. మునీశ్వరుడి సంకల్ప శక్తి నన్ను హెచ్చరించగా
నేను క్రిందికి వాలి బంగారు లేడి రూపం ధరించి ఆమె దగ్గరకు చేరుకున్నాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసినదే అని జయంతపాలుడు అంతకు ముందు జరిగిన విశేషాలన్నింటినీ, అంటే తాను తన మిత్రుడైన చంద్రపాలుడితో కలిసి వేటకు వచ్చినప్పటి నుంచి అప్పటిదాకా జరిగిన అన్ని వివరాలు పూర్తిగా చెప్పాడు. అంతా విన్న తర్వాత సుహాసిని సిగ్గుతెరలు ముందుకొస్తుండగా ఓరగా జయంతపాలుణ్ణి చూస్తూ తలదించుకుంది. మహారాజు జయంతపాలుడి దగ్గరికి పుత్రికను తీసుకువచ్చి, నాయన, నిన్ను భగవంతుడే మా దగ్గరికి పంపించాడు. నువ్వు కాపాడుకున్న నా పుత్రిక ఇక నీ పాదాల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది అన్నాడు. మహారాజా, నా వృత్తాంతమంతా చెప్పాను కదా. నేను నా తల్లిదండ్రులకు, ఆప్తులకు, ఎవరికీ తెలియకుండా బయలుదేరి వచ్చిన లక్ష్యం ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా. తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. మొదట కాళీమాత నాకు పరకాయ ప్రవేశ విద్యను అనుగ్రహించింది. మునీంద్రుడి సంకల్పశక్తి నాకు కామరూపశక్తిని కూడా అనుగ్రహించింది. ఇక నేను యథాప్రకారం గండభేరుండ రూపం ధరించి ముందుకు ప్రయాణిస్తాను. సెలవు అని మహారాజుకు, మంత్రికి నమస్కరించి తన వైపు భక్తి వినయాలతో చూస్తూ చేతులు జోడించుకుని నిల్చుని ఉన్న భటులకు చెయ్యి ఊపి చెప్పి సుహాసిని రాకుమారిని ప్రేమతో వీక్షించి జయంతుడు కళ్ళు మూసుకొని మనస్సులో మునీంద్రుణ్ణి స్మరించుకొని గండభేరుండం రూపాన్ని ధరించాడు. మరుక్షణం అక్కడి వారంతా విభ్రాంతులై చూస్తుండగా గండభేరుండ రూపుడైన జయంతపాలుడు అక్కడి నుంచి పైకి ఎగిరి శరవేగంతో ముందుకు పయనించసాగాడు. శ్రీరంగపుర ద్వీప భూభాగం అతిక్రమించి అతడు మరి కొంతసేపటికే నీటి మట్టం మీదుగా ప్రయాణించసాగాడు. జయంతపాలుడు గండభేరుండ రూపంలో దక్షిణ సముద్రాన్ని దాటాడు. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని మరో సముద్రాన్ని కూడా దాటాడు. క్రమక్రమంగా 7 సముద్రాలు దాటి జంబూ ద్వీపంలో ప్రవేశించి ఆ ద్వీపమంతటా కలయి తిరిగి చివరకు అగ్ని సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. ఆ సరస్సు గట్టున నిల్చుని నీటి మధ్యకు ఓ మారు దృష్టిని ప్రసరింపజేశాడు. అంతవరకు ఎర్రగా ప్రశాంతంగా ఉన్న ఆ సరస్సులోని నీరు ఒక్కసారిగా పొగలను సెగలను చిమ్ముతూ అగ్ని గట్టు చుట్టూ చిమ్మింది. గండభేరుండ రూపుడైన జయంతుడి శరీరం భగ్గున మండినట్లయింది. మరుక్షణం రివ్వున ఎగిరి గట్టుకు కొంచెం దూరంలో నిల్చుని సరస్సులోకి మళ్లీ చూసింది. అగ్నినీరు యథాప్రకారం ప్రశాంతంగా కనిపించింది. ఆ సరస్సు గట్టుకు ఎవరైనా చేరుకుంటే అగ్నినీరు విజృంభిస్తుందని, వైశ్వావర పుష్పానికి అది ఒక రక్షణ అని, అలాంటి రక్షణలు ఇంకా కొన్ని ఉంటాయని ఊహించాడు జయంతుడు. ఆ సరస్సులో ప్రవేశించి వైశ్వావర పుష్పాన్ని ఎలా సాధించాలా అన్న ఆలోచనలో పడిపోయాడు జయంతపాలుడు. తాను అగ్నినీటిని ఆవహించి అవి పైకి ఉబకకుండా, వేడి తెచ్చుకోకుండా చేయగలడు. అయితే ఆ సరస్సులోని వైశ్వావర పుష్పాన్ని తెచ్చేది ఎవరు? అప్పుడతడికి గంధర్వకన్య అయిన చిత్ర జ్ఞాపకం వచ్చింది. జయంతపాలుడు సంతోషంతో తన మెడలోని హారాన్ని ముక్కుతో స్పృశిస్తూ చెల్లి చిత్ర అని పిలిచాడు. మరుక్షణం దివ్య కాంతులతో ఆ పరిసర ప్రదేశాన్ని జ్వాజ్వల్యమానంగా ప్రకాశింపజేస్తూ చిత్రావతీదేవి అక్కడ సాక్షాత్కరించింది. ఆమె జయంతపాలుడికి నమస్కరిస్తూ, అన్నయ్యా, ఏమిటి ఆజ్ఞ? అంది చిరునవ్వుతో. చెల్లి, నువ్వు ఆనాడు ఆ మాట చెప్పి ఉండకపోతే ఇప్పుడు చిక్కుల్లో పడిపోయేవాడిని. సమయానికి నువ్వు నాకు గొప్ప సహాయం చేయవలసి వచ్చింది. ఏమిటంటే, ఈ అగ్ని సరస్సులోని ఉష్ణజలాన్ని నేను నా పరకాయ ప్రవేశ విద్య ప్రభావంతో స్తంభింపచేస్తాను. ఒక్క ప్రాణికోటి మృత శరీరాలలోనే గాక చరాచర ప్రకృతిలోని ఏ వస్తువు మీదనైనా నా ప్రభావం పనిచేసేటట్టు కాళీమాత నాకు వరం ఇచ్చింది. ఇప్పుడు నేను అగ్నినీటిని స్తంభింపచేసిన సమయంలో నువ్వు సరస్సులో ప్రవేశించి సరస్సు మధ్యన ఉన్న వైశ్వావర పుష్పాన్ని సంగ్రహించుకొని గట్టుకు చేరుకోవాలి. నేను అగ్ని సరస్సును విడిచిపెట్టేలోగా నువ్వు గట్టు మీద నుంచి ఇక్కడికి రావాలి అన్నాడు. అలాగే అన్నయ్యా, మీరు మీ ప్రయత్నం కొనసాగించండి అంది చిత్ర. జయంతపాలుడు తన సంకల్పశక్తిని అగ్ని సరస్సులోని నీటిలో ప్రవేశపెడుతూ
కాళీమాతను స్మరించుకున్నాడు. గండభేరున్నం మెడ పక్కకు వాల్చి నేలమీద ఒరిగిపోయింది. జయంతపాలుడు అగ్నినీటిని ఆవహించగానే ఆ నీరు తన ప్రకోపాన్ని చూపలేకపోయింది. గండభేరున్నం మరణించగానే జయంతపాలుడి ఆత్మశక్తి ఆ పక్షి నుంచి విడిపోయిందని, అది అగ్నినీటిని ప్రవేశించిందని గ్రహించింది చిత్ర. వెంటనే జయంతపాలుడు చెప్పినట్లు గట్టు దగ్గరకు వెళ్ళి నిల్చుంది చిత్ర. నీరు నిశ్చలంగా ఉండటం గ్రహించి అక్కడి నుంచి నీటి మీదుగా సరస్సు మధ్యలోకి వచ్చి వైశ్వావర పుష్పాన్ని తీసుకొని తిరిగి సరస్సు గట్టు మీదికి వచ్చింది. జయంతపాలుడు ఇక అగ్ని నీటిలోని తన ఆత్మశక్తిని ఉపసంహరించుకుంటాడని, అందువల్ల ఆ నీరు తాను గట్టు మీద ఉన్నట్లయితే విపరీతమైన వేడి పుంజుకొని తన మీదకి విజృంభిస్తుందని గ్రహించి గంధర్వకన్య ఆ గట్టు నుంచి కిందికి నడిచి గండభీరుండం దగ్గరికి వచ్చింది. అప్పటికే జయంతపాలుడు అగ్ని నీటిని విడిచిపెట్టి గండభీరుండంలో ప్రవేశించినందువల్ల గండభీరుండం జీవకళలతో ఉట్టిపడుతూ లేచింది. అన్నయ్యా, ఇదిగో వైశ్వావర పుష్పాన్ని తెచ్చాను అంది చిత్ర. చాలా సంతోషం చెల్లి, ఆ పువ్వుని ఇచ్చి ఇక నీ లోకానికి నువ్వు వెళ్ళమ్మా అన్నాడు జయంతపాలుడు. చిత్ర అలాగే చేసింది. ఆ తర్వాత జయంతపాలుడు వైశ్వావర పుష్పాన్ని తన ముక్కున కరుచుకొని రెక్కలు విదిలిస్తూనే పైకి లేచాడు. కొద్ది దూరం లేచిన తర్వాత విజయోత్సాహంతో ముందుకు ప్రయాణించాడు అతడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.